నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు నాయకులు జాతీయ రహదారిపై రాస్తా రొక్కో చేశారు. పిఎస్సిఎస్ కేంద్రాల్లోని ధాన్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, తడిచిన ధాన్యాన్ని ఎటువంటి కోతలు విధించకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బజ్జా శ్రీనివాస్, రమావత్ రాములు, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్ వినయ్ యాదవ్, భద్రయ్య రాములు, పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.